మీకు వచ్చిన ఓటని మనుషులు వేశారు, వాళ్ళకి మాత్రం మెషిన్ వేశారంట. కాదు, 18 మెషిన్లు ఇంకా లెక్క పెట్టలేదు కదా. సోనియా గాంధీ గారు అంటే మాత్రం తెలంగాణ పీపుల్ రుణపడి ఉండాల్సి వస్తుంది. కానీ మొత్తం తెచ్చినంత మేమని వీళ్ళు చెప్తున్నారు కదా. ఎన్ని రోజులు? రెండు టర్మ్స్ చెప్పారు, మూడో టర్మ్ కూడా చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు తర్వాత ఆయన 33% వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఇల్లు చదువుకున్న తర్వాత ఇక్కడ ఉన్నది ఎవరు? నేనే కదా. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వచ్చిన తర్వాత ఇటు పోతాడు జగన్? ఈ 2 టెన్నుల తర్వాత కేసీఆర్ చేసింది ఏంటంటే ఆయన అప్పుడే దుప్పటి దేశింది. వై ఆర్ పీపుల్ ఫర్ ఓటింగ్ ఫర్ దెమ్ అట్ ద సెంటర్? వై ఆర్ పీపుల్ ఓటింగ్ ఫర్ దెమ్ ఇన్ ద స్టేట్ తెలంగాణ? అండ్ వై డిడ్ యూ హోల్డ్ హ్యాండ్స్ విత్ చంద్రబాబు డ్యూరింగ్ వన్ ఎలక్షన్? అంత డెస్పరేషన్ వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి? నాకు వ్యతిరేకత వచ్చినప్పుడు సన్నాసిగాడు ఎవడన్నా ఉంటాడు. ప్రజలు మళ్ళీ నన్ను ప్రేమించినప్పుడు ఒక్కడు ఉండడు. గాంధీని చంపిన గాడ్సే జాతీయత నీ జాతీయత. గతంలో మీరు ఏం తప్పు చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు విఫలమయ్యారు? చంద్రబాబు నాయుడు ఏ పార్టీ, చంద్రశేఖరరావు గారు ఏ పార్టీ, ఎక్కడ ప్రోడక్ట్ వాళ్ళు? ఈయన నుంచి పోయిన చిన్న తుకుడాలు అవి. ప్రియాంక గాంధీ గారు మొన్న వచ్చింది, సోనియా గాంధీ గారు నాయకుడు అని ఒక దరిద్రులు ఉంటారు కదా. నవీన్ పట్నాయక్ని చూడండి, ఇప్పటికి 1 సీఎంగా ఉన్నాడు ఇండియాలో. ఈయన మొన్న 1 అండి, నెంబర్ వరస్ట్ అయింది. హయాంలో సుబ్రహ్మణ్య స్వామి గారిని అడిగితే చిట్టా విప్పుతారు, సోనియా గాంధీ గారు 18,000 కోట్ల స్కామ్లు చేశారు. ఆయన పేరు ఏం పేరు మూమెంట్ చేసింది చూడు, ఆయన పేరు, ఆయన కిరణ్ బేడి, ఈయన కేజ్రీవాల్, ఏడువైరి దొంగలంతా. దేశాన్ని తెగ నమ్ముతుంటే సన్నాసుల్లాగా ఏడవని రియల్. అయితే తప్ప, 1,00,000,000 రూపాయలు 6 లక్షల కోట్లకు అమ్మిండు వాడు. ఎందుకు అమ్మిండు అని చెప్పి నిలదీసే సత్తా లేదా? ఏది మేధాపాటు రెడ్డిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ భాజపా ప్రభుత్వం అన్నది తాలిబన్లతో మీరు పోలుస్తున్నారా? ఇంకా నువ్వెందుకు 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టినావు? ఇప్పుడు వరి వేసుకుంటే వాళ్ళని పట్టుకొని తీసుకుపోయి జైలు వేస్తుంటారు, తీసుకొచ్చి ప్రగతి బంధంలో వేసుకుంటారా? నేను తలకాయ ఉండాలి కదా. ప్రజల ఫండ్స్ను తీసి కాంట్రాక్టర్ల జోబులు వేయడం ఇది పరిపాలన అనుకుంటారా? మంచి ప్లీనరీ చేసిండ్రు నిన్న చూసిండ్రా. ఫ్లెక్సీ రాజా ఊరంతా ఉల్లిగడ్డ వద్దా? ఎవరన్నా ప్రశ్నిస్తారా? ప్రెసిడెంట్ ఉన్నారు కదా, మన కేటీఆర్ గారు ఉన్నారు, ఆ తాను ముఖ్య కదా. అంబేద్కర్ గారిని మనం ఇన్నిసార్లు తలుచుకుంటామండి. ఆయన రాజ్యాంగం రాశారు, ఒక పార్టీ సిద్ధాంతాలను పట్టుకుని ప్రజల్లో ఉంటున్నట్టు పరిష్కరిస్తున్నట్టు తిరుగుతున్న మీలాంటి నాయకులు ఎంతమంది రాజ్యాంగాలు రాస్తారు, ఎన్ని మార్పులు తేగలుగుతారు? వాట్ కెన్ యూ డూ? ఇందిరాగాంధీ గారు రాజాభరణాలు రద్దు ఎందుకు చేసింది? సామాజిక ఇండ్ల పథకం ఎందుకు తెచ్చింది ఇందిరాగాంధీ గారు? తనను పూరి టెంపుల్ కు ఆకాశంలో సగం అంటారు, ఎవరు ఆలోచించింది చెప్పండి? ఒక్క మహిళా ఉద్యమకారురాలు ఈ దేశంలో నాకు చూపించండి. ఆదర్శ పాలకుడైంది కాబట్టి రాముడు అయినటువంటి దేవుడైంది. ఎందుకంటే మోడీ సిన్నయ్య కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు రాముడు పేరు ఎత్తినే? ఏ మోడీ సిన్నయ్య, శ్రీరాముడు ఎట్లా? నాకు అర్థం కాదు. అక్కడ రామ మందిరానికి శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కదా. మొత్తం చీల్చి అవతల కొట్టేసి బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇచ్చింది ఇందిరాగాంధీ. నీ చేతనైందా? బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు మోడీ ఫోటోలు వస్తాయి, ఎడచాయ అమ్ముకుంటున్నావో తెలియదు. కానీ యోగి అనే ఆయన కూడా ఒక సన్యాసిని, సన్యాసి అంటలేను, రైతులను చంపుతూ అమ్మాయిలు చంపుతుంటే హత్రస్లా. నేను మూలాలతో ఉన్నానని చెప్పుకునే సన్యాసి చేసే పని ఇదేనా? ఇవన్నీ మీ సినిమాలో పెడతారా? ఒక సెమీ బయోపిక్ లాంటిది. సూపర్, అయితే మీరు మిమ్మల్ని కొత్త అవతారంలో చూడబోతున్నాం. నా పాత్రే నేనే, అద్దంకి దాయాకర్ ఇట్సెల్ఫ్.